అందరికీ నమస్కారం అండి. నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురు నరసన్నపేట వచ్చామండి. మా ఆకరాడపడుచు అయ్యమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అండి. ఈరోజు శ్రీముఖలింగం వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నామన్నమాట. ఉదయమే లేచి అయ్యమ్మ వాళ్ళ ఇంటి ముందు ఓ పెద్ద తెల్ల పువ్వుల చెట్టు ఉంటుందన్నమాట అండి. ఈ చెట్టు అయ్యమ్మ పెళ్ళప్పటి నుంచి ఉంది. అయ్యమ్మ పెళ్ళయ్యి 32 ఏళ్ళండి. అంటే ఈ చెట్టు వయసు కూడా 32 ఏళ్ల పైనే అండి. చాలామంది ముదిరిపోయింది కదా కొట్టేయండి అలా కూడా అన్నారట. కానీ శ్రీధర్ గారు ఒప్పుకోలేదంటండి. లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది, ఆ చెట్టు అలానే ఉంచుదాము అని అప్పుడప్పుడు బాగా హైట్ అయిపోయినప్పుడు కొంత మటుకు తీయటం, మళ్ళీ అది కొమ్మలు వేసుకుని పెద్ద చెట్టులాగా అయిపోవటం, ఇలా జరుగుతూ ఉన్నది అన్నమాట అండి. అందుకనే ఈ చెట్టుని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ప్రేమిస్తారు అన్నమాట అండి. ఆ చెట్టుకున్న పువ్వుల్ని కొన్ని కోసుకుని దీపారాధన చేయడానికి లోపలికి వెళ్ళానండి. మా హైమా వాళ్ళ మేయిడు రత్నం తను వస్తూ పువ్వులు తీసుకొచ్చింది. హైమా ఫ్రెండ్ ఈ పువ్వుల్ని ఇచ్చి పంపించారంటండి. మందారాలు, తెల్లగన్నేరు పువ్వులు చాలా పువ్వులే తెచ్చింది. రత్నం మా హైమా వాళ్ళ మేయిడ్ అండి, సింగిల్ అనమాట. తను ఉదయమే వచ్చేస్తుంది, వంట అయ్యేంతవరకు ఉంటుంది. వంట అవటమే హైమా ఫస్ట్ రత్నంకే క్యారేజ్ కడుతుందండి. రైస్ మాత్రం తీసుకోదు, తను రేషన్ బియ్యం మాత్రమే తింటుందంట రత్నం. కూరలో రసం ఏ ఉన్నా సరే అన్నీ తనకు ఒక క్యారేజీ అనమాట, ఆ క్యారేజీ కట్టి రత్నంని పంపిస్తుంది అనమాట. ఇంట్లో మనిషిలాగానే అండి రత్నం అంటే మాకు. అలానే హైమా వాళ్ళ పూజ గది చాలా బాగుంటుందండి. వాళ్ళ అత్తయ్య గారు ఉన్నప్పుడు, అమ్మ ఉన్నప్పుడు అయితే చాలా బాగా 2 పూట్ల కూడాని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ 2 పూట్ల అరగంట అరగంట పూజ చేసేవారండి అమ్మ. అలానే పూజకి కూడా ఈరోజు కుందులు ఒకటి వెలిగించారనుకోండి, మరుసటి రోజుకి ఇంకో కుందులు వెలిగిస్తారు. అలాగనమాట 2 సెట్లు ఉంటాయి. అకేషనల్గా వెలిగించడానికి ఇలా పెద్ద కుందుల్ని ఎప్పుడన్నా వెలిగించడానికి అలా ఉంచుకుంటారనమాట. మిగతా విగ్రహాలు అవన్నీ పళ్ళాల్లో ఉంటాయన్నమాట. మా ఆడపడుచుల ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరోజు పూజా మందిరం పనంతా పెట్టుకుంటానండి నేను. దీపారాధన చేయటమే కాదు, ఆ పూజ గదిని సర్దటం, పూజా విగ్రహాలన్నిటికీ బొట్లు పెట్టడం, డెకరేషన్లు చేయటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇక శ్రావణ మాసం కూడా రాబోతోంది కదా, అడుగున క్లాత్ తీసేసిందంట ఆయన. అలానే క్లాత్ కూడా మారుస్తాను, ఇచ్చేయమ్మ అని చెప్పి ఈరోజు అన్నీ మారుస్తూ ఉన్నాను అనమాట అండి. హైమ వాళ్ళ అత్తయ్య గారి పేరు శ్యామలాదేవి అనమాట అండి. అందుకనే మనవరాలి పేరు కూడా యష్నా శ్యామ్. సేమ్ అమ్మలానే పుట్టేసిందండి. ఆ బుడ్డి తల్లిని చూస్తే సేమ్ అమ్మను చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మ పూజ చేసేటప్పుడు ఇదిగోండి ఈ ఫ్యాన్ ఉపయోగించే వాళ్ళ అనమాట అండి. దానికి ఒక స్టూలు అంతా ఆమె సెట్టింగ్ అనమాట. అంటే మరి అరగంట అరగంట పూజ చేసేవారు అనమాట ప్రతిరోజు ఆవిడ. ఏమండి ఏ ఇల్లు అయినా సరే నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా వెలుగొందుతోంది అంటే ఆ ఇంట్లో పెద్దల ఆశీస్సులు బాగా ఉన్నాయని అర్థం అండి. హైమా వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనమాట అండి. అమ్మ ఏమో హెడ్ మాస్టర్గా చేసి, స్కూల్ హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యారు. చక్కగా మంచి హెల్త్ తోటి పెద్ద వయసు వరకు చక్కగా ఉండి ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా చక్కగా కాలం చేశారండి. అంటే పెద్దవాళ్ళని మనం తలుచుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాగే ఈరోజు పూజ గది అంతా సర్దుతూ అమ్మని తలుచుకున్నాను అనమాట అండి. దాలసంచ మకరాలయ కన్యకాయ దద్యాధయాను పవనో ద్రవిణాంబుదారమస్మిన్న కించిన విహంగ శిశవ్ విషణే దుష్కర్మ కర్మ మంపనీయ చిరాయు దూరం నారాయణ ప్రణయినీనైనాంబువాహ ఇష్టా విశిష్ట మతయోపి నర్యాయాద్గా దృష్ట్యా స్త్రీవిష్టపదం సులభం లభంతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకేసరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమశివాయ. నాయన తండ్రి, మా హైమ వాళ్ళకి ఆగ్నేయ దీపం ఆనవాయితీ ఉందన్నమాట అండి. ఇది కిచెన్లో ఈ మూలన ఇదివరకు పొయ్యి పెట్టుకునేవాళ్ళంటండి. ఇదిగోండి పొగ వెళ్ళటానికి అట్లా ఏర్పాటు ఉంటుందన్నమాట. తర్వాత కాలక్రమేణా గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ గట్లు ఇవి వచ్చేసినాయి కదా. పొయ్యిని గ్యాస్ గట్టుకి మార్చినప్పుడు ఇక్కడ మాత్రం వినాయకుడి ఫోటో పెట్టి ఆగ్నేయ దీపం విడవకుండా పెడతారన్నమాట అండి. నేను హైమ పెళ్ళికి తోడగుడ్డ నేనే వచ్చానండి. అంటే పెళ్లి కూతురుతోటి వస్తారు కదా, అలా నేనే వచ్చాను అనమాట హైమాతోటి. అప్పుడు చూశాను అనమాట వీళ్ళింటో, ఏంటండి ఇక్కడ పెడుతున్నారు దీపం అని అంటే, ఇది ఆగ్నేయ దీపం అమ్మ, ఇక్కడ పోయి పెట్టట్లేదు కదా అందుకని పెడతాము అని అత్తయ్య గారు వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా ఆగ్నేయ దీపం పెట్టేవాళ్ళు మా హైమా వాళ్ళు ఒక్కళ్ళేనండి, నేను చూసిన వాళ్ళలో.
నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, మాకెవరికి ఆగ్నేయ దీపం ఇటువంటి ఏమీ అలవాటు లేదు. కానీ హైమ వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు, మరి ఈ పొయ్యి ఏరియా తీసిన కాడ నుంచి కూడాని ఇప్పటి వరకు కూడా ఆగ్నేయ దీపం విడవకుండా పెడతారన్నమాట అండి. అంటే ఒక దీపం అక్కడ వినాయకుడికి వెలిగించి పండో ఫలమో ఏదో అక్కడ పెడతారు. అలానే కొంచెం ఎక్కువ పళ్ళు అవన్నీ తెచ్చుకుంటే ఈ ప్లేస్లోనే పెడుతూ ఉంటారన్నమాట అండి. ఇదివరకు ఇక్కడ కట్టెలు పొయ్యి పెట్టుకుంటే పొగంతా ఇదిగోండి పైకి చూడండి అలా ఓపెన్గా ఉంటుందన్నమాట. ఆ పైన కూడా రూఫ్ ఉన్నట్లు ఉంటుందండి, కానీ ఓపెన్ ఉంటుందన్నమాట. అంటే యజ్ఞ వాటికలకి ఉంటుంది చూడండి, కొంచెం గ్యాప్ ఉంచి రూఫ్ వేస్తారు అట్లాగనమాట. అందువల్ల వర్షం పడటం అటువంటిది ఏమి జరగదండి. ఇదన్నమాట అండి మా హైమ వాళ్ళ ఇంట్లో ఆగ్నేయంలో దీపం పెడతారు, ఆగ్నేయంలో దీపం పెడతారని చెప్పేదాన్ని కదా, ఇదన్నమాట అండి. ఇక ఆ తర్వాత మా పనులన్నీ పూర్తి చేసుకుని శ్రీముఖ లింగేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి నేను, మా వారు, మా మరిది గారు, హైమ నలుగురం బయలుదేరామండి. శ్రీధర్ గారికి స్కూల్ ఉన్నదన్నమాట, అందుకని ఆయన స్కూల్కి వెళ్ళిపోయారు. తెల్లారి సంత ప్రతి లక్ష్మీవారం అవుతుంది ఇక్కడ, అన్ని ఆవులు అన్ని పెద్ద సంత ఇది. అప్పు ఎన్ని ఉన్నాయో లోపల, వ్యాన్లు, గొర్రెలు, మేకలు, ఆవులు కొంటారు. ఇక్కడ వేయాలంటే అమ్మవారికి అది మేకలు అన్ని ఇక్కడ పుచ్చుకుంటారు. ఇగో చూడండి గొర్రెలు ఎలా తెచ్చారు. ఇగో అన్నిటిలో కనిపిస్తున్నాయ్యా, ఇట్లా తెచ్చేస్తున్నారు అనమాట. ఇందులో తెచ్చి అక్కడ ఆ సంతలో అమ్ముతున్నట్లున్నారు ఈ వ్యానుల్లో తెచ్చి. నరసన్నపేటకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖలింగేశ్వరుడు కొలువై ఉంటారండి. శ్రీముఖలింగం ఊరు పేరే శ్రీముఖలింగం అన్నమాట అండి. ఈ దేవాలయం బాగా పురాతనమైనదన్నమాట అండి, ఒక 2000 ఏళ్ల క్రితం దట. ఇప్పటికీ ఆ రాతి కట్టడాలు అవన్నీ కూడా అలానే ఉన్నాయండి, నాకు చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే చాలా మారుమూల గ్రామం అన్నమాట అండి, కొద్దిగా వెనుకబడి ఉన్న గ్రామంలానే అని అనిపిస్తుంది. కానీ ఈ దేవాలయానికి నాకు ఒక అనుబంధం ఉందండి, ఒక నమ్మకం ఉంది ఈ దేవాలయం మీద. మన ఫ్యామిలీలో వాళ్ళకి గుర్తుందా అండి ఎవరికన్నా? మన ఆనంద నిలయం స్టార్ట్ చేసిన మొదట్లో మేము నరసన్నపేట వచ్చామన్నమాట. అప్పుడు అమ్మ కాలం చేశారు, హైమ వాళ్ళ అత్తయ్య గారు కాలం చేసినప్పుడు కార్యక్రమానికి వచ్చి అందరం కలిసి శ్రీముఖలింగేశ్వరిని దర్శించుకోవటానికి దేవాలయానికి వెళ్ళాము. చాలా బాగా దర్శనం జరిగింది. స్వామిని, స్వామి ఇల్లు బాగా కట్టుకునేలాగా దీవించు నాయన అని చెప్పి కోరుకున్నాను. ఇక మేము ఆ రోజునే రిటర్న్ అయిపోయామండి, ఎందుకంటే మనకి ఆ మరుసటి రోజు నుంచే ఇంటి పనులు, గోడలు కట్టడం ప్రారంభమవుతోందన్నమాట. అందుకని ఇక ఎక్కడ ఆగకుండా, వైజాగ్లో కూడా ఆగకుండా మేము సరాసరి భీమవరానికి వచ్చేసాము. తెల్లవారుజామున 3 గంటలకి వచ్చామండి, ట్రైన్ దిగాము. 5 గంటలకి మన ఇంట్లో గోవు ఈనిందండి, మహాలక్ష్మి గోవు, తూర్పు గుమ్మంలో మొదటిసారి ఈనింది కదండి ఆ రోజు అనమాట. ఆ రోజునే మనకి గోడలు కట్టడం ప్రారంభించటం అనమాట. గోడలు కట్టడానికి ప్రారంభించిన రోజు నుంచి ఇల్లు పూర్తయ్యేంతవరకు ఒక ఫ్యామిలీ ఉండి ఇక్కడ ఇల్లు కట్టారు కదండి. ఆయన పేరేంటో తెలుసా అండి? శ్రీముఖలింగం. అతని 2 కొడుకులు నారాయణ, శంకరం, వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఇక్కడ, అంటే మొత్తం 3, తండ్రి, 2 కొడుకులు, 3 కలిపి మన ఆనంద నిలయం మొత్తం కట్టేంతవరకు ఉండి పూర్తి చేసి వెళ్ళారండి. ఏమండి నేను శివయ్యని ఏం కోరుకున్నానండి, శివయ్య ఇల్లు బాగా కట్టుకునేలాగా చూడనాయన అన్నాను. ఆ పేరు గల వ్యక్తిని పంపించాడండి. అలానే ఆ శ్రీముఖలింగం వాళ్ళ ఊరు పేరు కూడా కాశీనగరం, ఒరిస్సా దగ్గర ఉంటుందంటండి ఒక గ్రామం, ఈ శ్రీముఖలింగానికి దగ్గరేనట. కాశీనగరం నుంచి ముఖలింగం అనే వ్యక్తి 2 కొడుకులతోటి వచ్చి మన ఆనంద నిలయం కట్టాడండి. నిజానికి ఆ కురవాళ్ళ పేర్లు తెలుసు, కానీ పెద్ద ఆయన పేరు నాకు తెలియదు అన్నమాట అండి. యా ఏ బాబు ఇట్లానే సంబోధిస్తూ ఉండేదాన్ని. బాబు టిఫిన్ తింటావా అని చెప్పి ఆ పెద్ద ఆయనకి టిఫిన్ పెట్టడం ఇటువంటివి చేసేదాన్ని. ఒకసారి మనకి విష్ణు తాబేలు వచ్చింది కదండి, ఆ విష్ణువుని బయటికి తీయాలి అని అంటే ముఖలింగాన్ని అడగండి తీస్తాడు అని అబ్బులు గారు చెప్పారు.
ముఖలింగం ఎవరండి అని అంటే, ఈ పెద్ద ఆయన పేరు ముఖలింగం అని చెప్పేసరికి నేను అసలు ఆశ్చర్యంతో అసలు తల మెనకలైపోయాను. ఇప్పటికీ తలుచుకుంటే నా కళ్ళు చెమరుస్తాయండి. ఎవరండి చెప్పింది, దేవుడు లేడు అని ఎవరండి చెప్పింది? మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఆ కోరికని తీర్చడానికి ఆయన ఏదో ఒక రూపంలో వస్తాడండి. ఇంతకు మించిన నిదర్శనాలు ఇంకేం కావాలండి? గుళ్ళో అయ్యగారు కూడా చూసి వెంటనే గుర్తుపట్టారన్నమాట అండి. మీరు వీడియో కూడా పెట్టారు కదమ్మా అని చెప్పి ఆయన అనేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఆనాటి పాత రాతి కట్టడాలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయోనండి. అవి అలా ఇప్పటికీ కూడా మెయింటైన్ చేయటం అనేది గొప్ప విషయమేనండి. అంటే అన్ని దేవాలయాలు మోడర్న్గా అయిపోతూ ఉంటాయి కదా, కానీ ఈ శ్రీముఖలింగం దేవాలయం మాత్రం అలా పురాతన కట్టడమే ఉన్నది, బాగా పాతదన్నమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చుట్టుపక్కల వెళ్తే కనుక తప్పకుండా శ్రీముఖలింగేశ్వరుణ్ణి దర్శించుకోండి. దేవాలయ ప్రాంగణం అంతా కూడా నలువెంపులా శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి అన్నమాట అండి. ఒక్కొక్క గోపురంలో వాయు ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, కుబేర ప్రతిష్ట, యమ ప్రతిష్ట, ఇట్లాగా రకరకాల ప్రతిష్టలతోటి చుట్టూ ఉంటాయి అన్నమాట దేవాలయాలు. అలానే ఇక్కడ వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు మనం తరచూ వింటున్నాం కదా వారాహీదేవి అని చెప్పి, 2000 ఏళ్ల క్రితం వారాహీదేవి దేవాలయం ఇక్కడ ఉన్నదండి. అన్ని చోట్ల విజయ విగ్రహాలతో అట్లా ఉంటాయి. వారాహి పార్వతి అమ్మవారు అని ఇప్పుడు వింటున్నాం కదా, ఇప్పట్లోనే అమ్మవారు వారాహి అమ్మవారు, ఆవిడ వారాహి అమ్మవారు. ఎక్కడ మనకి చూస్తుండరు వారాహి అమ్మవారు? కాశీలో ఉన్నారు. దేవాలయం అంతా చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామిని దర్శించుకున్న ముఖలింగేశ్వరుడు శివలింగం మీద ముఖాకృతి ఉన్నట్లు ఉంటుందన్నమాట అండి. స్వామిని దర్శించుకుని ఇవతలకు వచ్చాము. ఈ దేవాలయం కొంచెం పురాతనమైనదండి. అది కూడా గ్రామం మారుమూల ఉంటుందన్నమాట. ఎక్కువ ఎవరు పర్యాటకులు ఎవరూ రారు, భక్తులు కూడా ఎక్కువ రారన్నమాట. అక్కడ బ్రాహ్మలు ఉంటారండి, వారికి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే లాస్ట్ టైం కూడా ఇచ్చానండి. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. నేను పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు అలా వెళ్ళినప్పుడు కూడా డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వటం నేను గమనించాను. కానీ ఇక్కడ మాత్రం పాపం వాళ్ళు అసలు మామూలుగా అడుగుతారు, 20 మంది ఉన్నామమ్మ అట్లా అని చెప్తారు అన్నమాట. అంతే, అందరికీ కూడా నేను దక్షిణ తంబులాలు ఇచ్చాను. అందరూ చక్కగా ఆశీర్వదించారండి. అది మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇలా మనం ఇచ్చింది సంతృప్తిగా తీసుకునే వాళ్ళకు దొరకటం కూడా గొప్ప విషయం అండి. మన ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఇట్లా దక్షిణ తాంబూలాలు కంపల్సరీ ఇవ్వండి. ఆయురారోగ్యమస్తు, అఖండ లక్ష్మీ ప్రసారస్తు, శ్రీ వారాహి సమేత. ఎవరు ఇవ్వలేదని బాధపడకూడదు. ఇలా గుళ్ళుకి కానీ పురుగూర్లు కానీ వచ్చేటప్పుడు మా వారిని ఒకటి అడుగుతాను, చిల్లర తెచ్చిపెట్టండి అని. 100 రూపాయల నోట్లు కట్ట, 20 రూపాయలు, 10 రూపాయలు ఇట్లా అన్నీ కూడా బ్యాగ్లో వేసుకుని వస్తాను అనమాట అండి. ఇదే నాకు ఒక ఆనందాన్ని ఇస్తుందండి. ఏమండి, ఎదుటి వారిని సంతోష పెట్టడం, ఆనంద పెట్టడం చాలా తేలికండి. మనం మన నుంచి ఏమి ఆశించని వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా సంతోషంగా వాళ్ళు స్వీకరిస్తారు. మన నుంచి ఆశించే వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే కుక్కలు పెడతానే ఉంటారండి. అందుకనే నేను చిన్న విషయమే అయినా సరే వాళ్ళకి ఒక 20 రూపాయలు ఇచ్చినా సరే
మీకు చెప్తూ ఉంటాను, అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇది గుర్తుంటుంది ఈ విషయం అని చెప్పి. అలానే ఒకళ్ళిద్దరు మళ్ళీ మళ్ళీ అడిగినా సరే వెళ్ళి మళ్ళీ కూడా ఇచ్చాను అనమాట అండి. అదేం లేదు, వాళ్ళు సంతోషిస్తారు కదా మనం అడిగి అయితే మళ్ళీ ఇచ్చింది ఆవిడ వచ్చింది అని చెప్పి. ఎంతండి, ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎంత సంతోషపడతారండి. అంటే 100 రూపాయలతో ఎదుటి వాళ్ళని చాలా సంతోషపెట్టచ్చు అనమాట. అయ్యగారులందరికీ కూడా తలో 100 ఇచ్చాను. వారందరూ కూడా చాలా యూనిటీగా ఉంటారండి, నేను గమనించాను కదా. ఓకే, అందరూ గోలగోలగా వచ్చేయటం, రెండోసారి తీసుకోవడం, ఇట్లా కూడా ఏమి ఉండదండి, చాలా పద్ధతిగా ఉంటారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. అలానే నన్ను చూసి గుర్తుపట్టారు వాళ్ళందరూ అని కూడా సంతోషంగా అనిపించిందండి. ముఖలింగేశ్వరుడు వచ్చి మన ఆనంద నిలయాన్ని కట్టడానికి ఆ పేరు గల వ్యక్తిని ఇద్దరు కొడుకులతో పంపించినందుకు మరి ఆయన్ని దర్శించుకోవాలి కదండి. ఆనందంగా ముఖలింగేశ్వరుడిని దర్శించుకుని ఇప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న కూర్మగ్రామం అనే ప్రాంతానికి వెళ్తున్నాం అన్నమాట అండి. ఈ గ్రామంలో కరెంటు కానీ ఏమీ ఉండవంటండి, ఫ్యాక్టరీ ఎర్త్ అన్నట్లు భూజీవనం సాగిస్తూ ఉంటారంట. అది చూడటానికి కూర్మగ్రామం వెళ్తున్నామండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.